మూవీ స్టార్ట్ అవ్వగానే మనం రెండు కింగ్డమ్స్ చూస్తాము ఒకటి ఉంటుంది హోమన్ కింగ్డమ్ ఆ కింగ్డమ్ అయి ఉంటుంది అత్యాస గల కింగ్డమ్ హెండీ రెండోది అయి ఉంటుంది మోర్స్ కింగ్డమ్ ఇక్కడ మ్యాజికల్ క్రియేచర్స్ ఉంటారు మోర్స్ లో ఒక చెట్టుపై లిటిల్ ఫెరీ ని చూస్తాం తన పేరు మెలవిసెన్ ఇక్కడ తనది ప్రతి క్రియేచర్ తో ఫ్రెండ్షిప్ అవుతూ ఉంటుంది ఒక రోజు అక్కడ హోమన్ కింగ్డమ్ నుండి ఒక అబ్బాయి వస్తాడు తను రివర్ ఆఫ్ జ్యువెల్ నుండి జ్యువెల్ ను దొంగలిస్తాడు మెల్విసెంట్ కు పిక్సిస్ నాట్ క్రాస్ హ్యాజర్ మరియు ఫిట్టర్ నుండి హోమన్ వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మెల్విసెంట్ తన కలవడానికి వెళ్తుంది తన దగ్గర నుండి జుల్ తీసుకుని దానిని తిరిగి రివర్ ఆఫ్ జుల్ పడేస్తుంది అబ్బాయిని తీసుకుని తిరిగి వైపు తీసుకెళ్తుండని దారిలో అబ్బాయి చెబుతాడు లోకి పోవడం కానీ ప్రెసెంట్ తను ఆర్ఫన్ కాబట్టి బయటే ఉంటున్నాడు అబ్బాయి తన మనపిసెంట్ తో విడిపోతుండేగా చెబుతాడు తన పేరు స్టీఫెన్ అని చెబుతూ తన చేతిని ముందుకు మూవ్ చేస్తాడు మెలప్రిసెంట్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మెలప్రసెంట్ షేక్ హ్యాండ్ ఇస్తుంది బట్ సడన్ తన చేతిని వెనక్కి లాక్కుంటుంది బాధతో అడగ్గా చెబుతుంది తన ఐడె చేతికి తోడి ఉన్నాడని పేరిస్ ఐరన్ వల్ల హట్ అవుతుంది అని చెప్తుంది ఇది విని స్టీఫెన్ తన చేతికి ఉన్న ఐరనింగ్ తీసి పడిస్తాడు ఇంకా వెళ్లే ముందు తిరిగి వస్తానని ప్రామిస్ చేస్తాడు స్టీఫెన్ ఐరనింగ్ వెంటనే పడేయడం వల్ల మలిఫిసన్ తనపై ఇంప్రెస్ అవుతుంది ఇంప్రెస్ అవడమే కాకుండా ప్రతి సమయం తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఫ్యూ వీక్స్ తర్వాత స్టీఫెన్ మళ్ళీ కడవడానికి వస్తాడు మలిఫిసన్ తో ఈ విధంగా తను మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాడు సమయంతో పాటు వారి ఫ్రెండ్షిప్ ఒక ప్రేమగా మారుతుంది అప్పుడు మలిఫిసన్ యొక్క సిక్స్టీన్త్ బర్త్డే నాడు స్టీఫెన్ తన ఒక టూ లవ్ కిస్ ఇస్తాడు ఆ తర్వాత తను లాంగ్ టైం తనతో కలవడానికి రాడు ఎందుకంటే తన అంబిషియస్ మరియు డబ్బులు సంపాదించడానికి ఇంకా తన విషయస్ ను కంప్లీట్ చేయడానికి అప్పటికి మెలిఫిసెంట్ పెద్దదైపోతుంది పవర్ఫుల్ ఫెయిరీ కూడా మరియు ఇంకా మోర్స్ కింగ్డమ్ ను సెక్యూర్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు అత్యాశ కింగ్ హెన్రీ పవర్ఫుల్ క్రియేచర్ గురించి విని మోర్స్ పై అటాక్ చేయడానికి వస్తాడు తన సోల్జర్ తో మెలిఫిసెంట్ దూరం నుండి ఆర్మీ చూసి వారి ముందుకు వస్తుంది అంటుంది వారిని ఇక్కడ నుండి వెళ్లిపోమని కింగ్ హెన్రీ తన తన మాటలపై హేలాకోలం చేస్తాడు అందరూ షోల్డర్స్ నవ్వుతూ ఉంటారు తన ఆర్మీ అటాక్ చేయమంటాడు అప్పుడు మెలిఫెంట్రీ బ్రాంచెస్ ను పిలుస్తుంది అంటే కొమ్మల ద్వారా ఆయన క్రియేచర్ ను పిలుస్తుంది వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుండగా మల్విసెన్ కింగ్ హెన్రీ దగ్గరికి వెళ్తుంది తనను ఆ కింగ్ ఐరన్ ద్వారా మల్విసెన్ ను ఇంజూర్ చేసి అతని ఆర్మీ తో కలిసి తిరిగి కాశీల్ కు వెళ్లిపోతాడు కాశీ లో కింగ్ హెన్రీ చాలా సిక్ అయిపోతాడు తన సిక్ అయిపోవడం వల్ల ఒక విషయాన్ని అనౌన్స్ చేస్తాడు అది అయి ఉంటుంది ఎవరైతే తన రివెంజ్ మెల్విసెన్ తో తీసుకుంటారో వారికి ఫ్యూచర్ కింగ్ గా చేస్తాను అని ఇంకా తన డాటర్ ను ఇచ్చి మ్యారేజ్ కూడా చేస్తాను అంటాడు కింగ్ హెన్రీ యొక్క కేర్ టేకర్ గా ఉన్న స్టీఫెన్ ఇప్పుడు తన పెద్దవాడే ఉంటాడు ఇదంతా తను వింటాడు తన మనసులో ఒక ఆశ చిగురుస్తుంది ఈ కాశను సొంతం చేసుకోవాలని కాబట్టి స్టీఫెన్ కలవడానికి వెళ్తాడు మల్పిసెంట్ తో తన వీరిద్దరు తన మెమొరీస్ ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు మాట మాటల్లో స్టీఫెన్ మల్పిసెంట్ కు వాటర్ ఇస్తాడు తాగడానికి ఆ వాటర్ తాగడం వల్ల మల్పిసెంట్ పడుకుంటుంది గురహ లేకుండా తను పడుకుంది అని కన్ఫామ్ అయ్యాక చంపడానికి ట్రై చేస్తాడు కానీ తనకు ధైర్యం చాలదు అప్పుడు తను తన దగ్గర ఉన్న ఐరన్ చైన్ ను తీయడం చూస్తాము నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాము సెన్ చాలా బాధతో తను చేస్తుంది తన బాడీలో వింగ్స్ లేకపోవడం తను బాధతో ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న స్టీఫెన్ తన అరుపులు విని కూడా వెళ్లిపోతాడు ఆ వింగ్స్ తీసుకుని కింగ్ దగ్గరికి వెళ్తాడు అంటాడు తను వింగ్స్ చూపిస్తూ మలిపి ను చంపేశాను అని అంటాడు అది విని కింగ్ చాలా సంతోషపడతాడు స్టీఫెన్ చూసి అటు మల్పిసెంట్ ఇక తను గాలిలో ఇంతకు ముందులా అని భావించి వింగ్స్ లేకపోవడం వల్ల నడవడం తప్పదు అని బాధపడుతుంది చేసిన మోసాన్ని తను గ్రహించలేకపోతుంది ఇంకా వింగ్స్ లేకపోవడం వల్ల చాలా బాధతో ఉంటుంది ఎందుకంటే ఒక ఫేరీకు వింగ్స్ తప్పనిసరి అన్నట్టు ఒక రోజు చూస్తుంది ఒక మనిషి ఒక కాకిని వేటాడడం అప్పుడు తన మ్యాజిక్ తో ఆ కాకిని ఒక హుమన్ గా మార్చేస్తుంది అది చూసి ఆ పర్సన్ భయపడి పారిపోతాడు అక్కడ తన పేరు దేవల్ అంటాడు మల్లిపిసిన్ తను రక్షించింది కాబట్టి తను తన సర్వెంట్ గా మారిపోతాడు మల్లిపిసి తనను హుమన్ పంపుతుంది అక్కడి విషయాల గురించి తెలుసుకోవడానికి తను తిరిగి వచ్చి అంటాడు స్టీఫెన్ కింగ్ హెన్రీ డాటర్ తో మ్యారేజ్ చేసుకుని తను కింగ్ అయిపోయాడు అని విని చాలా బాధపడుతుంది ఇంకా కోపంతో కింగ్డమ్ ను మార్చేస్తుంది మిగతా క్రియాచర్ పై రూల్స్ చేస్తూ ఉంటుంది ఇలా సమయం గడిచిపోతూ ఉంటుంది ఒక రోజు డేవల్ వచ్చి చెబుతాడు ఉమెన్ కింగ్డమ్ లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి అని ఎందుకంటే కింగ్ స్టీఫెన్ కు ఒక డాటర్ జన్మించింది కాబట్టి సెలబ్రేషన్ లో స్టీఫెన్ తన వైఫ్ తో పాటు కూర్చొని ఉంటాడు అప్పుడు అక్కడికి త్రీ పిక్సీస్ వస్తాయి అవి కింగ్ పర్మిషన్ తీసుకొని ప్రిన్సెస్ అరోరా తను కింగ్ స్టీఫెన్ డాటర్ అన్నట్టు తనను బ్లెస్సింగ్ ఇస్తుంటాయి తను అందంగా ఉండాలని అందరికి నచ్చాలని మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని వారు బ్లెసింగ్ ఇస్తుండగానే అక్కడికి మళ్ళీ అందరు ఆపతుండగా కూడా ఆగకుండా ప్రిన్సెస్ అరోరాను కట్ చేస్తుంది అంటుంది పిక్సీస్ చెప్పినట్టుగా తను అందంగా ఉండాలని అందరికి నచ్చాలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కానీ తన సిక్స్టీన్త్ బర్త్డే నాడు పిన్నింగ్ బిల్ హ్యాండిల్స్ ఉన్న నెడిల్ తో తన చేసి ఎలా పడుకోవాలి అంటే తను ఎన్నటికి మేల్కొనకూడదు అని శాపిస్తుంది తన కర్స్ వినే కింగ్ స్టీఫెన్ తన మోకాలపై వచ్చేస్తాడు తనను బ్రతిమిలాడుతాడు తన శాపాన్ని వెనక్కి తీసుకోమని మలిపిసెన్ తనను హేళన చేస్తూ అంటుంది తన కర్స్ లో అడిషన్ చేస్తుంది ఒక అది అదేంటంటే అరోరా ఇద్దరి నుండి మేల్కొంటుంది కానీ ఒక కండిషన్ ఉంటుంది అది అయి ఉంటుంది ట్రూ లవ్ కిస్ అని మలిపిసన్ అక్కడి నుండి తిరిగి కు వచ్చేస్తుంది ఆ తర్వాత స్టీఫెన్ క్యాషల్ యొక్క అన్ని స్పిన్నింగ్ బిల్స్ ను జైల్లో వేయిస్తాడు ఇంకా తన షోల్డర్స్ ను మల్పిసెట్ ను చంపడానికి పంపుతాడు అప్పుడు మల్పిసెంట్ బ్రాంచెస్ ద్వారా మోస్ రౌండ్ గా గోడ కట్టేస్తుంది ఏ మనిషి కూడా తన మోస్ కింగ్డమ్ లో రాకుండా ఇటు కింగ్డమ్ లో స్టీఫెన్ అరోరాను సేఫ్ గా ఉండటానికి ఫారెస్ట్ కి ఫిక్సెస్ తో తన సిక్స్టీన్త్ బర్త్డే వరకు తన దాచి పెట్టడానికి ఎవరికి తెలియకుండా ఫారెస్ట్ యొక్క కాటేజ్ కి పంపిస్తాడు ఫిక్సెస్ బేబీ కోసం అండ్ ఫామ్ గా మారిపోతారు కానీ వారికి బేబీస్ ను ఎలా చూసుకోవాలి ఆ బాధ్యత గురించి వీరికి అసలు ఏమీ తెలియదు నేవెల్ కాటేజ్ ను వెతుక్కుంటూ మల్పి సెట్ ను అక్కడికి తీసుకువస్తాడు కానీ మెల్పిసెంట్ కు అరోర అసలు నచ్చదు అరోరా ఆకలి కోసం ఏడుస్తున్న అర్పుల కూడా తను ఇరిటేట్ అవుతూ ఉంటుంది డేవెల్ అర్థం చేసుకుని అరోరా ఆకలిని తీర్చి తనను పడుకోబెడతాడు మెల్పిసెంట్ మరియు డేవెల్ తన బాల్యం నుండి పెద్ద వరకు తనను గమనిస్తూనే ఉంటారు ఇంకా తనను కేర్ చేస్తూ ఉంటారు ఒక రోజు అరోరా ఆడుకుంటూ ఒక లోయలోకి పడిపోతుంది అది చూసిన మలిపిసెన్ తన మ్యాజిక్ పవర్ తో తనను రక్షిస్తుంది అరోరా మలిపిసెన్ ను ఒక రోజు తన బాల్యం కలుస్తుంది కూడా అటు క్యాషర్ లో స్టీఫెన్ యొక్క వింగ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు తన ఆర్మీను మాటి మాటికి పంపిస్తూ ఉంటాడు మరి కట్టిన గోడను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి పనిలో పడి స్టీఫెన్ తన వైఫ్ ను ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు ఒక రోజు తను చనిపోతుంది ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటుంది చుడ్డగా చుడ్డగా అరోరా పెద్దదైపోతుంది అంటే ఒక టీనేజ్ గా మారుతుంది తను చాలా క్యూరియస్ అవుతూ ఉంటుంది మల్పిసెంట్ ద్వారా కట్టిన గోడను చూస్తూ తను అక్కడ నిలబడి ఉండగా అక్కడ మల్పిసెంట్ వస్తుంది తను అరోరాను స్పృహ తప్పేలా చేస్తుంది ఇంకా అక్కడికి వచ్చిన సోల్జర్స్ తో ఫైట్ చేస్తుంది ఆ తర్వాత అరోరాను తనతో పాటు మోర్స్ లోకి తీసుకెళ్తుంది అప్పుడు తను స్పృహలో ఉండదు మేల్కొన్న తర్వాత అరోరా అంటుంది తనకు తెలుసు మలిపిసేన్ తన గాడ్ మదర్ అని ఎందుకంటే తను చిన్ననాటి నుండి తను తనను కేర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మలిపి ను తన ముందుకు రమ్మంటుంది ఆ తర్వాత అరోరా ఎల్లప్పుడూ మోడ్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది మోడ్స్ క్రియేటర్ తో తన ఫ్రెండ్షిప్ కూడా అవుతుంది ఈ విధంగా మలిపిసేన్ అరోరాను చూస్తూ చూస్తూనే తన ద్వేషం ప్రేమగా మారుతూ ఉంటుంది అందువలన మలిపి సెన్ తన కర్స్ ను అరోరా నుండి వెనక్కి తీసుకోవాలని ట్రై చేస్తుంది కానీ తను సక్సెస్ అవ్వదు ఏ విధంగా అయితే అరోరా సిక్స్టీన్త్ బర్త్డే దగ్గర అవుతుందో రెండు వైపుల కింగ్డమ్స్ లో ఆందోళన పెరుగుతూ ఉంటుంది దీపెన్ కు మల్ఫిసెంట్ యొక్క నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి కావున తను డే అండ్ నైట్ లేబర్స్ తో ఐరన్ చేస్తూ ఉంటాడు ఒక రోజు అంటే అరోరా సిక్స్టీన్త్ బర్త్డే వన్ డే బిఫోర్ మల్ఫిసెంట్ సాడ్ ఫీల్ అవుతూ తనకు వరల్డ్ యొక్క ఏబిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అరోరా తన సిక్స్టీన్త్ బర్త్డే తర్వాత ఈ మోర్స్ కింగ్డమ్ లోనే తనతో పాటు ఉండటానికి ఇష్టపడుతున్నానే తన విషయస్ ను చెప్తుంది ఆ డిసిషన్ ను తన ఆంటీ అయిన చెప్పడానికి బయలుదేరుతుంది అరోరా అరోరా వెళ్తుండగా దారిలో దారి తప్పున ప్రిన్స్ కలుస్తాడు తన పేరు ఫిలిప్స్ అన్నట్టు అక్కడ ఫిలిప్స్ అరోరాతో కలుస్తాడు వారిద్దరు మాట్లాడుకుంటుండగా నిలబడి చూస్తుంటారు అప్పుడు డెవల్ నమ్మకం కల్పిస్తాడు బహుశా ఫిలిప్స్ అరోరాను ట్రూ కిస్ ఇచ్చి తనను కర్స్ నుండి కల్పిస్తాడు అని సమాధానంగా మెల్ఫిస్ అంటుంది ఈ కర్స్ తను ఇందువలనే ఇచ్చింది ఎందుకంటే ట్రూ లవ్ ఎక్సిస్ట్ చేయదు అని ఇటు అరోరా తన కాటేజ్ ను చేరుకుంటుంది ఎక్సిస్ తో తన డిసి డిసిషన్ గురించి చెప్తుంది తన డిసిషన్ విని పిక్సిస్ తనకు కంప్లీట్ స్టోరీ గురించి చెప్తారు మెలిఫిసెన్ కర్స్ గురించి ఆ తర్వాత అరోరా మెలిఫిసెన్ తో కలిసి తన కర్స్ గురించి అడుగుతుంది అరోరా మెలిఫిసెన్ పై కోపంతో తన మాట పూర్తి వినకుండానే కోపంగా అక్కడ నుండి వెళ్లి ఒక గుర్రంపై పై ఎక్కి క్యాషల్ కు చేరుకుంటుంది ఇటు మెలిఫిసెన్ డెవెల్ విలిఫ్ ను తనతో పాటు తీసుకురమ్మని పంపుతుంది నెక్స్ట్ సీన్ లో క్యాషల్ వెళ్లి అరోరా స్టీఫెన్ తో కలుస్తుంది కానీ స్టీఫెన్ తన ముందే రావడం చూసి కొప్పాడుతాడు ఇంకా అరోరాను తన రూమ్ లో రాక్ చేస్తాడు సేఫ్ గా ఉండటానికి స్వయంగా తన మల్పిసెంట్ ను పట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు అరుర తన రూమ్ లోని డోర్ ను నాక్ చేస్తూ ఉంటుంది మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే అరుర వాయిస్ ను ఫాలో చేస్తూ క్లాషల్ యొక్క డంజన్స్ వరకు చేరుకుంటుంది అక్కడ మ్యాజిక్ ద్వారా చేయబడిన స్పిన్నింగ్ ను ఉన్న నీడిల్స్ టచ్ చేస్తుంది నీడిల్ తన ఫింగర్స్ తో టచ్ చేయడానికి తను కర్స్ లో చెప్పినట్టు పడుకుంటుంది అటు మల్పిసెంట్ హార్స్ గా మారిన డెవిల్ పై కూర్చొని క్లాషల్ వరకు వస్తుండగా దారిలో తనకు తెలుస్తుంది కర్స్ కంప్లీట్ అయిందని అప్పుడు తను ఫిలిప్స్ ను తీసుకుని వస్తూ ఉంటుంది తను మ్యాజిక్ ద్వారా పై ఉంటాడు

అది చూసి మెలిపితే చాలా బాధపడుతుంది తన కళ్ళలో కన్నీళ్లు వస్తాయి ఆ సారీ చెప్తూ తన ఫారెట్ పై కిస్ చేస్తుంది ఇప్పుడు మనం చూస్తాము మెలిపిసెంట్ ఒక ట్రూ మదర్లీ లవ్ కిస్ వలన అరోరా రూరా వారిద్దరు వారిద్దరు ఒకరినొకరు చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇటు స్టీఫెన్ కు ఇన్ఫార్మ్ చేస్తారు మెలిపిసెంట్ కాశీలో ప్రవేశించింది మెలిపిసెంట్ అరోరాను రూరాను మోస్ కింగ్డమ్ తీసుకెళ్తుండగా హాల్ లో మెలిపిసెంట్ పై ఐరన్ చేయించి తన ట్రాప్ చేస్తారు ఐరన్ వల్ల తనను వీక్ గా మార్చేస్తారు అరోరాను గాడ్స్ ఆపుతుంటారు తను మెలిపిసెంట్ ను రక్షించబోతుండగా thank yeah. you అప్పుడు మలిపిసెంట్ డెవెల్ ను ఒక డ్రాగన్ గా మార్చేస్తుంది డెవెల్ సోల్జర్స్ ను పడవేసి మల్పిసెంట్ ను బంధించిన చైన్ ను తీసేస్తాడు కానీ పట్టుకుంటారు ను మళ్ళీ ఐరన్ తో అప్ చేస్తారు చూస్తుంది వల్ల సెండ్ చూస్తుంది అవడం చూసి అరోరాను ఇక్కడ నుండి పారిపోమంటుంది అరోరా అక్కడ నుండి వెళ్లిపోతుంది అప్పుడు స్టీఫిన్ వచ్చి ఐరన్ చైన్ తో మలిపిసెంట్ పై అటాక్ చేస్తుంటాడు ఇటు అరోరా వెళ్లి మల్పిసెంట్ వింగ్స్ ను చేస్తుంది ఆ వింగ్స్ ఎగురుతూ వెళ్లి మల్పిసెంట్ తో అటాచ్ అవుతాయి అప్పుడు మల్పిసెంట్ మళ్ళీ పవర్ఫుల్ అవుతుంది షోల్డర్స్ నుండి డెవెల్ ను విడిపిస్తుంది ఇంకా తన కాలు పందించిన చైన్ తోనే స్టీఫెన్ ను పట్టి లాక్కెళ్తుంది క్యాషియల్ బయటకు స్టీఫెన్ కొట్టాలని చూస్తుంది కానీ తను కొట్టలేకపోతుంది ధైర్యం చాలక తను వెను పోతుండగా స్టీఫెన్ పై అటాక్ చేస్తాడు అటాక్ చేస్తూ క్యాషియల్ కిందికి దూకుతాడు మెల్పిసెంట్ తన వింగ్స్ విప్పి గాలిలో ఎగురుతుంది కానీ స్టీఫెన్ కింద పడి చనిపోతాడు మూవీ లాస్ట్ టైమ్ లో మనం చూస్తాము మోర్స్ కిమ్ లను ను చుట్టూ కట్టబడిన వాల్స్ ను తీసివేయడం బ్యూటిఫుల్ గా మార్చేస్తుంది మల్పిసెంట్ తన పవర్ తో ఆ హోమన్ కింగ్డమ్ మరియు మోర్స్ కింగ్డమ్ కు యూనిఫైడ్ కింగ్ గా ఎన్నుకుంటుంది ఇక్కడ మోరల్ ఏమిటంటే ట్రూ లవ్ అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య అవ్వాలని లేదు ఆ ట్రూ లవ్ అనేది ఒక పేరెంట్స్ మధ్య ఫ్రెండ్స్ మధ్య అందరిది అయి ఉండవచ్చు దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓకే